పిఠాపురంలో కూటమి కంగుతింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసింది. 5 డైరెక్టర్ స్థానాలకి ఎన్నికలు జరిగితే పిఠాపురం అర్బన్ క్రెడిట్ సొసైటీ 1వ డైరెక్టర్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నామినేషన్ల నాడే తెలుగుదేశం జనసేన సఖ్యత కుదరలేదు. చాలా ప్రయత్నాలు జరిగాయి. అధినేతలు జోక్యం చేసుకున్నారు. అధిష్టానం ఆదేశాలతో కీలకమైన నేతలు రంగంలో దిగారు. ఇరు పక్షాలను బుజ్జగించారు. దాంతో 2 డైరెక్టర్ స్థానాలకి తెలుగుదేశం, 3 డైరెక్టర్ స్థానాలకి జనసేన పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. అయితే ఈ అంగీకారానికి కూడా తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ పూర్తిగా అంగీకరించలేదు. అయినప్పటికీ కూడా జనసేన ఏకపక్షంగా ప్రకటించింది. స్వయంగా జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ పిఠాపురం వెళ్ళి ప్రకటించారు. తాము 3 సీట్లకు పోటీ చేస్తుంటే మిగిలిన 2 చోట్ల తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2 డైరెక్టర్ స్థానాలకి పోటీ చేస్తారని, మిగిలిన చోట్ల మాకు మద్దతు ఇస్తారని ఆయన స్వయంగా వెల్లడించారు. అయితే తీరా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో 1వ వార్డుకి వైఎస్ఆర్సీపీ బలపరిచిన బాలిపల్లి రాంబాబు విజయం సాధించారు. ఆయన గతంలో అదే బ్యాంకుకి డైరెక్టర్గా చైర్మన్గా కూడా పనిచేశారు. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా తిరిగారు. ఈ ఎన్నికల్లో ఆయనకి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది. తన సొంత బలంతో పాటు వైఎస్ఆర్సీపీ బలం కూడా ఆయన కలిసి వచ్చింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మీద ఆయన విజయం సాధించారు. దాంతో వైఎస్ఆర్సీపీ పోటీ చేసిన 1 డైరెక్టర్ స్థానాన్ని గెలుచుకున్నట్టు అయింది. జనసేన మాత్రం 3కు 3 డైరెక్టర్లని గెలుచుకుంది. తెలుగుదేశం పోటీ చేసిన 2 చోట్లకు కేవలం 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీని వెనక జనసేన నాయకత్వం కుట్ర ఉందన్న అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. జనసేన తమకు పూర్తిగా సహకరించలేదన్న అంచనాకు వస్తున్నాయి. తమ ఓట్లు జనసేనకు బదిలీ అయినప్పటికీ జనసేన మాత్రం తమ డైరెక్టర్ని బలపరచలేదన్న అంచనాకు అభిప్రాయానికి వస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఇప్పటికే పిఠాపురం కూటమిలో కలహాల కాపురంగా ఉన్నదాన్ని మరింత పెంచేలా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఈ ఓటమి పెద్ద ఎదురుదెబ్బగా మారుతోంది. ఇప్పటికే వర్మ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య ఉన్న విభేదాల్ని మరింత పెంచడం ఖాయమన్న అభిప్రాయానికి దారితీస్తుంది. ఉదయ శ్రీనివాస్ చొరవతోనే తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు జనసేన నేతలు ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వర్మ వర్గీయుల నుంచి వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి ఊరటనిచ్చే చిన్నపాటి విజయం కాగా, టీడీపీ జనసేన కూటమిలో మాత్రం కలహాలు పెంచేలా ఈ పరిణామాలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.